రంగస్థలం మూవీలో రామ్ చరణ్ సమంత ఇద్దరు రామలక్ష్మి చిట్టిబాబు క్యారెక్టర్స్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఇరగదీసిన విషయం తెలిసిందే. ఇద్దరు ఒక కామన్ విలేజ్ పర్సన్స్ లా పర్ఫెక్ట్ గా చేశారు. సమంత రామ్ చరణ్ కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్, యాక్టింగ్ అన్ని వాళ్ళ క్యారెక్టర్స్ తగినట్లు చాలా న్యాచురల్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రంగస్థలం సాంగ్స్ విషయానికి వచ్చేసరికి దుమ్ము దులిపేశాయి. రొటీన్ గా లవ్ సాంగ్స్, క్లాస్ సాంగ్స్ లా కాకుండా పక్కా మాస్ సాంగ్స్ అందించారు దేవిశ్రీ ప్రసాద్ గారు. ఇప్పటి వరకు రామ్ చరణ్ నటించిన మూవీస్ లో ఆరెంజ్ మూవీ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఆరెంజ్ మూవీ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ కొట్టేసింది. ఆరెంజ్ మూవీలో సాంగ్స్ అన్ని ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్ అయ్యాయి. అంతకు మించి ఓ రేంజ్ లో రంగస్థల మూవీ సాంగ్స్ దూసుకెళ్తున్నాయి. ఇంకా మగధీర అయితే అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసేసింది. ప్రజెంట్ ఎక్కడ చూసినా రంగస్థలం సాంగ్స్ తో ఇరగదీస్తున్నాడు చెర్రీ. టాలీవుడ్ లో సాంగ్స్ టీజర్ అంచనాలు భారీగా పెంచేశాయి. రంగస్థలంలో చరణ్ క్యారెక్టర్ అయితే ఒక ఛాలెంజింగ్ రోల్ అయినా కూడా చరణ్ పాత్రలో ఇమిడిపోయాడు. చిరుతా మూవీతోనే చరణ్ తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. చిరుతా మూవీ చూసిన తర్వాత చాలా వరకు చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ దాదాపుగా చెర్రీ కూడా ఫ్యాన్స్ అయిపోయారు. టాలీవుడ్ ఇండస్ట్రీని చిరుతా మూవీతో ఒక్కసారిగా షాక్ లో ఉంచేశాడు చెర్రీ. మరోసారి రంగస్థలం మూవీతో తనంటే ఏంటో ప్రూవ్ చేసుకోబోతున్నాడు. బ్రూస్లీ, నాయక్, ఎవడు మూవీస్తో తనదైన స్టైల్లో అందరినీ ఆకట్టుకున్నాడు. ధ్రువ మూవీతో తన స్టామినా నిరూపించాడు. ఎంతైనా తండ్రికి తగ్గతానేడు అనిపించాడు. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మా అప్డేట్స్ కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.